నవంబర్ 30వ తారీఖు నాడు ఖచ్చితంగా మీరందరూ ఓట్ల కోసం డబ్బుల కట్టలతో చాలా మంది వస్తున్నారు. మీరు ఒకటే ప్రశ్నించండి, 36 ఏళ్ల క్రితం ఇదే జానారెడ్డి తోలడానికి స్కూటర్ కూడా లేకుండే, కానీ ఈరోజు వేల కోట్లకు అధిపతి అయ్యిండు. ఆయన తీసుకొచ్చి మీ మీద చల్లే డబ్బు ఏదైతే ఉందో అది మీ డబ్బు. 36 సంవత్సరాలు మీ మీద గెలిచిన తర్వాత ఆయన సంపాదించుకున్న డబ్బు, ఆ డబ్బు మీ మీద చల్లిన ప్రతిసారి ఒకటే చెప్పండి, ఇది మా డబ్బు గాడికి మాకు ఇచ్చిన మా బిడ్డను గెలిపించుకుంటామని మీరందరూ వాళ్ళని తరిమి తరిమి కొట్టాలని మీ అందరినీ వేడుకుంటున్నా. అందుకే మీ అందరినీ మరీ ప్రతి నిన్న మీరు గుర్రంపోడు సభ చూసినారు, చాలా మంది అటు నెల్లికల్ ప్రాంతంగా పోతే అన్న అక్కడ ఏదో పోయిందంట, వాళ్ళేరో పోయిరంట అంటే ఒక్క వారం రోజులాగన్నా అక్కడ సభ చేసి చూపిస్తాం. అక్కడ కేసీఆర్ వెంట ఉన్నారు జనాలు, కారు వెంట ఉన్నారు జనాలు అని చెప్పేసి మీ అందరికీ ఏదైతే మాటిచ్చిందో 2 రోజుల క్రితం మీరు చూసినటువంటి అతి భారీ ర్యాలీ ద్వారా మీ అందరూ చూసినారంటే సంగతి కూడా మీ అందరికి తెలియజేస్తున్నా. ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఒక్కడు కూడా కాంగ్రెస్ కి ఓటేయడానికి సిద్ధంగా లేడు. 36 సంవత్సరాలు ఓటేస్తున్నాడు ఆయన భయ హైదరాబాద్ లో పడుకున్నాడు. 2.5 ఏళ్ళు మీరు ఓటేస్తే ఒక అన్నలాగా తమ్ముళ్లాగా మీకే సేవ అందించిన సంగతి మీ అందరికీ తెలుసు. అందుకే నా గిరిజన సోదరులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి కోరుకుంటున్నా, వేడుకుంటున్నా. కారు గుర్తు కొట్టేసి మీరు ఆశీర్వదిస్తే తప్పకుండా మీ కుటుంబ సభ్యుల్లాగా మీకు సేవలు అందించుకుంటా అని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ జై సవాల్.